తాజాగా మాజీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సోదరుడు వివేకానందరెడ్డి హత్యకు కేసుకు సంబంధించి మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం వివేక కూతురు ఎవరైతే సునీత ఉందో తన భర్తతో పాటు కలిసి వెళ్ళి సచివాలయంలో చంద్రబాబు గారిని కలవటం అనేది ఇప్పుడు పెను ప్రకంపన పుట్టించే అంశం. ఇప్పటికే నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హోంమంత్రిగా ఉన్నటువంటి అనితను కొద్ది రోజుల క్రితం, దాదాపుగా ఒక నెల రోజుల క్రితం సునీత కలవటం జరిగింది. తాను చెప్పాలనుకున్న మొత్తం చెప్పడం, కొన్ని ఆధారాలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారిని సచివాలయంలో తన భర్తతో కలిసి, రాజశేఖర్తో కలిసి వెళ్ళి కలవటం అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం వివేక హత్య కేసులోని కొన్ని వాస్తవాలను సిబిసిఐడి ద్వారా వెలికి తీయాలని చెప్పి సునీత కోరినట్టుగాను, దానికి చంద్రబాబు గారు సానుకూలంగా స్పందించినట్టుగైతే సమాచారం అందుతుంది. ఇక గతంలో పోలీసు అధికారులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొంతమంది రాష్ట్ర పోలీసు అధికారులు సిబిఐ విచారణకు కూడా ఆటంకం కలిగించే విధంగా తన కుటుంబం మీద తప్పుడు కేసులు, అంటే సునీత మీద, తన భర్త మీదతో పాటు నాడు సిబిఐ అధికారిగా ఉండి విచారణ చేస్తున్నటువంటి రామ్ సింగ్ మీద కూడా తప్పుడు కేసులు పెట్టి విచారణ అడ్డుకునే ప్రయత్నం చేశారు. సో దీన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికైతే సునీత తీసుకువచ్చినట్టుగా తెలుస్తుంది. ఇందులో రాష్ట్ర పోలీసుల ప్రమేయం ఉన్న నేపథ్యంలో దీనిపై పూర్తి స్థాయి విచారణ చేసి సంబంధిత వ్యక్తుల పైన, ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంతమంది పోలీసులు తప్పుడు ఫిర్యాదుల ఆధారంగా కేసును నీరుగార్చే ప్రయత్నం కానివ్వండి, లేదా కేసును అడ్డుకునే ప్రయత్నం కానివ్వండి చేశారో, వారందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సునీత కోరినట్టుగా తెలుస్తుంది. కొంతమంది పేర్లను కూడా, కొంతమంది పోలీసు అధికారులు పేర్లను కూడా చంద్రబాబు గారు ముందు ఉంచినట్టుగైతే సమాచారం అందుతుంది. అయితే ఇప్పటి వరకు ఈ పేరు అని ఖచ్చితంగా చెప్పలేం కానీ, నాడు ఏదైతే ఎస్పీ స్థాయి అధికారులు కొంతమంది సిబిఐ అధికారులను రానివ్వకుండా అడ్డుకోవడం కానివ్వండి, లేదా గతంలో అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి వెళ్ళిన సమయంలో కొంత అడ్డుకుని ఉద్రిక్తత సృష్టించడం కానివ్వండి, ఇలా పోలీసుల పాత్ర ఎక్కడైతే ఉందో వాటన్నిటినీ కూడా చంద్రబాబు గారి దృష్టికైతే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. సో దీని మీద విచారణ చేస్తే వాస్తవాలను కూడా ప్రజలకు వెల్లడించినట్టుగా ఉంటుంది. నాటి ప్రభుత్వం అంటే సోదరుడు వరుస అయినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ కేసును నీరుగార్చడం కోసం చేసినటువంటి కుట్రలన్నీ కూడా బాహ్య ప్రపంచానికి తెలియాలి అనేది సునీత ఇంటెన్షన్ లాగా అయితే మనకైతే అర్థమవుతుంది. సునీత చెప్పిన అన్నిటినీ కూడా జాగ్రత్తగా ఉన్నటువంటి చంద్రబాబు గారు చివరిలో మాత్రం ఒక భరోసా ఇచ్చి సునీతను పంపినట్టుగా తెలుస్తుంది. సో ఈ కేసుకు సంబంధించి అన్ని విషయాలు నాకు తెలుసు, గత 5 ఏళ్లుగా ఏం జరుగుతుందో నేను కూడా దగ్గర నుంచి గమనిస్తూనే ఉన్నాను. సో ఖచ్చితంగా వివేకానందరెడ్డి దోషులకు శిక్ష పడేందుకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తాం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిబిఐ విచారణకు ఎటువంటి ఆటంకం లేకుండా స్వేచ్ఛను కల్పిస్తామని చెప్పి కూడా చంద్రబాబు గారు చెప్పడం ఇప్పుడు ఇదే వైసీపీకి మింగుడు పడిన అంశం. నిన్నటి వరకు సిబిఐ అధికారులు ఈ విచారణ అడ్డుకోవడానికి కొంత నాటి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు, ఆ తరువాతే సునీత కోరిక మేరకు దీన్ని పక్క రాష్ట్రానికి బదిలీ చేశారనుకోండి, కేసు అయితే పక్క రాష్ట్రానికి బదిలీ అయింది, పక్క రాష్ట్ర హైకోర్టుకు బదిలీ అయింది, బట్ విచారణ సాగాల్సింది మాత్రం ఆంధ్రప్రదేశ్లోనే. దీని నిందితుల్ని విచారించాలన్నా, సాక్షులను విచారించాలన్నా, ఈ కేసులో ఏదైనా మూలాలు పరిశీలించాలన్నా ఆంధ్రప్రదేశ్లోనే చేయాల. కేసు అయితే పక్క రాష్ట్రంలో ఉంది కానీ పరిశీలన మొత్తం ఆంధ్రప్రదేశ్లో జరగాల. నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడ ఏమీ జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఏకంగా దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ఒక సిబిఐ ఎస్పీ స్థాయి అధికారి మీద తప్పుడు కేసులు పెట్టించి ఆయన్ని విచారణకు రాకుండా కోర్టుకి ఇచ్చే ప్రయత్నం చేసినటువంటి ఘనత మన రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రోజుల్లో దక్కింది. ఇది హైకోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది, ఏంటి సిబిఐ అధికారి మీద రాష్ట్ర పోలీసులే తిరిగి కేసు పెట్టారని చెప్పి ఆశ్చర్యం వ్యక్తం చేస్తే సునీత తరపు లాయర్ చెప్పారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి అండి, సోదరుడు వరుస అవుతాడు, అలాంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఈ కేసును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని కోర్టుకు కూడా చెప్తే కోర్టు కూడా కన్విన్స్ అయింది, కాబట్టి దాన్ని పక్క రాష్ట్రానికి బదిలీ కూడా చేయడం జరిగింది అనుకోండి. ఇప్పుడు తాజాగా సునీత వెళ్ళి చంద్రబాబు గారిని తన భర్తతో పాటు వెళ్ళి కలిసి కొంతసేపు మాట్లాడటం, ఈ కేసుని సిబిసిఐడి ద్వారా, అంటే పూర్తిగా వివేక హత్య కేసులో సిఐడి అనేది పూర్తిగా ఇన్వాల్వ్ అవదు, కానీ ఏదైతే రాష్ట్ర పోలీసులు వ్యవహరించినటువంటి తీరుందో ఈ 5 ఏళ్లుగా, అలాగే కొన్ని అనుమానాస్పద ఘటనలు ఉన్నాయో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గన కొంత విచారణ చేస్తే అది సిబిఐ విచారణకు కూడా తోడ్పడుతుంది, సిబిఐ విచారణ మరింత వేగవంతం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పటికే వివేక హత్య కేసులు నీరుగార్చడం కోసం జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు అనేది ప్రజలందరి నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో కూడా మెజార్టీ తగ్గటానికి కానివ్వండి, గతంతో పోలిస్తే 30,000 మెజార్టీ
30 దాదాపుగా తగ్గినట్టుగా ఉంది. ఇక ఇదే సమయంలో కడపలో దాదాపుగా వైసీపీ తన పట్టును కోల్పోయే పరిస్థితి. కూటమి అక్కడ విజయడంక మోగించింది, గత 30 ఏళ్లలో ఎప్పుడూ లేదు, అక్కడ విజయడంక మోగించింది. సో జగన్మోహన్ రెడ్డి తన సొంత జిల్లాలో కూడా సీట్లు గెలవలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే దానికి ప్రధానంగా అక్కడ మాత్రం వివేక హత్య కేసు ఎఫెక్ట్ అయింది. రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి పాలన ఎఫెక్ట్ అయితే ఆ కడప పులివెందుల లాంటి ప్రాంతాల్లో ప్రధానంగా ఎఫెక్ట్ అయింది వివేక హత్య కేసు. గతంలో మనం చూసాం ఎన్నికల సమయంలో సునీత కానివ్వండి, సునీత తల్లి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దని బహిరంగంగానే పిలుపునిచ్చారు. దీంతో అటు అవినాష్ రెడ్డిలో కానివ్వండి, ఇటు జగన్మోహన్ రెడ్డిలో కానివ్వండి, ఆ వెన్నులో వణుకు పుట్టే అంశంగా మారింది. ఇప్పటికే ఆ వైసీపీ ఓడిపోతే ప్రధానంగా వివేక హత్య కేసే జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుంటుందేమోననే వైసీపీ భయం అయితే ఉండేది. దాదాపుగా భయం నిజం కాబోతుందా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. దాంతోపాటు గతంలో జరిగినటువంటి కొన్ని ఘటనలను ఈ కేసు ఈ 5 ఏళ్ల పాటు సిబిఐ విచారణ సాగిన తీరు, కేసు ఏ స్టేజ్ లో ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి, లాయర్లు ఏమంటున్నారు, సిబిఐ ఏ విధంగా వ్యవహరిస్తుంది, ఇలాంటి పలు కీలక అంశాల గురించి అయితే ఈరోజు చంద్రబాబు గారితో సునీత చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ దీంట్లో విషయం ఏంటంటే ఇప్పుడు బీజేపీ కూడా ఆ కూటమి ప్రభుత్వంలో ఒక భాగంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు బీజేపీ అండతోనే జగన్మోహన్ రెడ్డి ఈ కేసును నీరుగార్చుకుంటూ వచ్చాడు, అవినాష్ రెడ్డిని అరెస్టు కాకుండా కాపాడుకుంటూ వచ్చాడు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన. మరి అలాంటిది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగంగా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు గారు చొరవ తీసుకుంటే ఖచ్చితంగా ఈ కేసు వేగంగా ముందుకు పరిగెట్టే అవకాశం ఉందని చెప్పి కూడా భావిస్తున్నారు. ఇప్పుడు వైసీపీకి మింగుడు పడని అంశంగా మారింది ఇదే. ఎక్కడ చంద్రబాబు గారు ఈ కేసును తవ్వుతారో, ఎక్కడ సిబిఐ మళ్ళీ మరొకసారి వేగవంతంగా కేసును ముందుకు తీసుకెళ్తుందో, మొన్నటి వరకు అంటే జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద పడి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి బీజేపీ కాళ్ళ మీద పడి కేసు నుంచి రక్షించుకునే ప్రయత్నం చేసేవాడు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు రాష్ట్రంలోనూ ఉండట్లేదు, ప్రతిపక్ష హోదా కూడా లేదు, భవిష్యత్తులో పార్టీ ఉంటుందా అంటే అది కూడా చెప్పలేని పరిస్థితి. సో అలాంటి సమయంలో వివేక హత్య కేసుకు సంబంధించి ఏదైనా వేగవంతమైన కేసును తిరగదోడిన ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అయితే కొద్ది గొప్ప భయం ఉంది. అందుకనే మొన్న పార్లమెంట్లో ఏదైతే రాజ్యసభలో వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి బలంలో కొద్దిగా ఎక్కువ బలం రాజ్యసభలో ఉంది కాబట్టి బేషరతుగా అడగకుండానే మొన్న కూడా రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి మద్దతిచ్చే ప్రయత్నం చేయటం, అంటే కేవలం ఈ కేసులో తాను ఓడిపోయినప్పటికీ కూడా కేసు నుంచి రక్షణ కల్పించాలనే ఒక ఉద్దేశంతోనే బేషరతుగా వారికైతే మద్దతిచ్చే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా తాజాగా సునీత కలవటం అనేది వెన్నులో వణుకు పుట్టించే అంశమే. అటు వైసీపీలో కానివ్వండి, ఇటు నాడు హంతకులు దీనికి సంబంధించి కూడా సునీత మాట్లాడింది. కొంతమంది బెయిల్ మీద ఉన్నారు, కొంతమంది బయట ఉన్నారు, కొంతమంది ఏమో పూర్తిగా దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారు, కొంతమంది జైల్లో ఉన్నారు. అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, సో అవినాష్ రెడ్డి మాత్రం తప్పించుకుని తిరుగుతున్నాడు. సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక అంశాలు ఉన్నాయి. గతంలో దస్తగిరి కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి ఆ కుటుంబం నుంచి నాకు ప్రాణహాని ఉందని అనేక సందర్భాల్లో చెప్పిన పరిస్థితి, నాడు తెలంగాణ నుంచి కూడా తనకు రక్షణ కల్పించాలని కోరినటువంటి పరిస్థితి. సో ఈ అంశాలన్నీ కూడా ఈరోజు సునీత చర్చించినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డికి మాత్రం మింగుడు పడని అంశంగా మారింది. తాజాగా సునీత చంద్రబాబు గారిని కలవటం అనేది వివేక హత్య కేసు వేగవంతం అవడానికి ఉపయోగపడుతుందని బలంగా నమ్ముతున్నారు. అదే జరిగితే మా పరిస్థితి ఏంటని చెప్పి వైసీపీ నేతలందరిలో చాలామందిలో ముఖ్యంగా అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి వీళ్ళందరిలో ప్రధానంగా వణుకైతే మొదలైనట్టుగా తెలుస్తుంది. మరి చూడాలి చంద్రబాబు గారు ఏ రకంగా సహాయ సహకారాలు అందిస్తారు, ఈ కేసుని ఎంత వేగంగా ముందుకు తీసుకెళ్తారు అనేది మాత్రం వేచి చూడాలి.